సాహసోపేత నిర్ణయాలు తీసుకుంటూ దేశ భద్రత సమగ్రతను పెంచి భారతదేశాన్ని అభివృద్ది పథంలో నడిపిస్తున్న మోదీ ముచ్చటగా మూడోసారి ప్రధాని అవటం ఖాయమని మెదక్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజుల అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని నాసర్పుర రామ్నగర్ కాలనీలో బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు సతీమణి మంజుల ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ఇంటింటికి తిరుగుతూ బీజేపీ కమలం పువ్వుకి ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో దేశం చాలా బాగా అభివృద్ది చెందిందని కొనియాడారు. కేంద్రంలో మూడవసారి మోదీ ప్రధాని కావటం ఖాయమన్నారు. మెదక్ పార్లమెంట్ నియోజకవర్గంలో రఘునందన్ రావును భారీ మెజారిటీతో గెలిపించి నరేంద్ర మోదీకి బహుమతిగా ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు ఉపేందర్ రావు, బాసంగారి వెంకట్, కోడూరు నరేష్, తోడుపునూరు వెంకటేశం, సంతోష్ పాల్గొన్నారు. జై భారతీయ జనతా పార్టీ కోసం పనిచేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ, ప్రజల శ్రేయస్సు కోసం పనిచేసేటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు 140 కోట్ల జనాభాను తన కుటుంబంగా భావించి మన అందరి కోసం కృషి చేస్తున్నటువంటి మహానాయకుడు నరేంద్ర మోడీ గారు, ఆయన నాయకత్వం మరొకసారి మనకి మూడోసారి ప్రధానమంత్రి కావాలని మన అందరం కోరుకుందాము. రఘునందన్ రావు గారు 22 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉంటూ సేవ చేయాలని పనిచేస్తున్నటువంటి వ్యక్తి, తనకు ఒక అవకాశం ఇవ్వాలని మెదక్ పార్లమెంట్ ప్రజలకు కోరుతున్నాను. తనను గెలిపించి నరేంద్ర మోడీ గారికి బహుమతిగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. ఈరోజు సిద్దిపేట పట్టణంలోని భారతీయ జనతా పార్టీ గౌరవ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు గారి సతీమణి మంజుల గారు ఈరోజు పురవీధులగుండా నాసర్పుర నిన్న లాల్ కమాన్ ఏరియాలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రజల నుంచి విశేషమైన స్పందన లభిస్తుంది. ముఖ్యంగా మహిళలు పెద్ద ఎత్తున అమ్మగారికి స్వాగతం పలుకుతున్నారు. ఎందుకంటే చట్టసభల్లో 33% మహిళా రిజర్వేషన్ బిల్లు కానివ్వండి, అదే రకంగా ముస్లిం మహిళలు ఎదుర్కొంటున్నటువంటి 3BTC సమస్యలు కానివ్వండి, ఇలాంటి ఒక మంచి మహిళల కోసం మేలు చేసే నిర్ణయాలు తీసుకున్న నరేంద్ర మోడీని ఆదరిస్తామని చెప్పి ప్రజలు ముఖ్యంగా మహిళలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు. అదే రకంగా నరేంద్ర మోడీకి ఎందుకు ఓటేయాలని చెప్పి మేము అడిగితే వాళ్ళ నుంచి వస్తున్నట్టు సమాధానం, లాక్డౌన్ టైంలో విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్క వ్యక్తికి 5 కిలోల ఇచ్చినటువంటి బియ్యాన్ని ఇచ్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మద్దతు ఇస్తాం. అదే రకంగా కరోనా టీకాను ఉచితంగా అందించినటువంటి నరేంద్ర మోడీ గారికి మేము ఓటేస్తామని అంటున్నారు. ఈరోజు ప్రజల గొంతుకై ప్రజా సమస్యల మీద పోరాట ఊపిరిగా కొనసాగిస్తున్నటువంటి రఘునందన్ రావు గారిని మెదక్ పార్లమెంటు అభ్యర్థిగా గెలిపించి నరేంద్ర మోడీ గారికి గిఫ్ట్గా ఇస్తామని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు. అందులో భాగంగానే ఈరోజు నాసర్పురలో మేడం మంజుల గారితో ఇంటింటి ప్రచారం నిర్వహించడం జరిగింది.